ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కల్పవృక్ష వాహనంపై కళ్యాణ వెంకన్న దివ్య దర్శనం. బ్రహ్మోత్సవాల శోభతో పరిమళిస్తున్న శ్రీనివాస మంగాపురం. మకర వాహనంపై కపిలేశ్వరుడి అనుగ్రహం. కపిల తీర్థంలో వేదోక్తంగా ఆది దంపతులకు స్నపన తిరుమంజనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి వేడుకగా తన్నీరు అమృతోత్సవం. ఆళ్వార్ తీర్థంలో సపరివార సమేతంగా స్వామివారికి ఆస్థానం. కోరిన వరాలు తీర్చే కోదండరాముడు నెలవైన పుణ్యధామం కరీంనగర్ సప్తగిరిలోని మహిమాన్విత శ్రీ కోదండరామాలయం ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ కోరిన వరాలు తీర్చే కల్పవృక్షంపై ఆలయ మాడవీధుల్లో మనోహరంగా విహరించారు. వేద పారాయణం, కళాబృందాల ప్రదర్శనలు, గోవింద నామస్మరణల మధ్య కామితార్థ ప్రదాయుడిగా వాహన సేవలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు మనసారా సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రాణమిల్లారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం కనుల పండుగగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. చివరగా హరిద్ర, చందనాది పరిమళాలు, తులసి దళాలతో సుందరంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు పవిత్ర కలశ జలాలను సహస్ర ధారల నడుమ అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీ విళంబి నామ సంవత్సర తెలుగు టీటీడీ పంచాంగాన్ని గురువారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన ఈ పంచాంగ ఆవిష్కరణలో ఈవోతో పాటు జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. సిద్ధాంతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఆగమాడ వైద్య సుందరవర్ధన్ గారి నేతృత్వంలో తయారు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం భక్తులకు ఉపయోగపడే విధంగా వస్తున్నటువంటి ఉగాది కంటే దాదాపు ఒక నెల 40 రోజుల ముందు మన ఈ పంచాంగం ఆవిష్కరణ చేయడం, భక్తులందరికీ కూడా అందుబాటులో తిరుమల తిరుపతి అదేవిధంగా మిగతా ఇన్ఫర్మేషన్ సెంటర్తో దాన్ని తీసుకురావడం, ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగ పఠనం కార్యక్రమం చాలా ప్రముఖమైనటువంటి కార్యక్రమం ఆ రోజు మనం ఈ తిరుమల తిరుపతిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో, కాలం ఎట్లా ఉంటుంది, చేస్తున్నటువంటి ప్రతి కృషికి ఏ విధంగా ఫలితం లభించబోతా ఉంది, అదంతా కూడా స్వామివారి అనుగ్రహం మేరకు రాబోయే కాలంలో దేవుడు దేవత అంతా కూడా అనుగ్రహం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, అవంతా కూడా ప్రణాళిక ప్రకారం భక్తులందరూ కూడా చేసుకునే వీలుగా ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు 40,000 కాపీలు ఇవాళ నుంచి తిరుమల తిరుపతిలో, అదేవిధంగా వచ్చే వారం నుంచి ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నింటిలో కూడా భక్తులు అందుబాటులో ఉంటాయి. భక్తులందరూ కూడా దీన్ని సరిగా పాటించి జీవితం అంతా కూడా ఆనందమైనటువంటి జీవితం వచ్చే సంవత్సరము ఉండాలి. అదేవిధంగా చేసేటువంటి ప్రతి శుభకర్మం అన్నింటి కూడా శుభ పరిణామం
కలగాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ టీటీడీ యొక్క అథెంటిక్ పద్ధతిలో చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి అనువైతిగా వస్తున్నటువంటి ఇవాళ మనం ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దీన్ని పాటించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్. విలంబి నామ సంవత్సరం రాబోయే సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు రెండు సార్లు మనకి సంభవించబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు రెండు సార్లు సంభవించడానికి జ్యేష్ఠమాసం అధిక మాసం అయింది కాబట్టి మనకి రెండు సార్లు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి దేవదేవుని మన అందరం బ్రహ్మోత్సవాల సందర్భంలో సేవించుకుని అందరూ తరించాలని చెప్పి ఆశిస్తాం. అనంతరం తిరుమలలోని నందకం అతిథి గృహంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సర్వదర్శన సమయ నిర్దేశిత కౌంటర్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మార్చి రెండో వారం నుంచి ఈ కౌంటర్లను తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. గుహాలయంగా ప్రసిద్దిగాంచిన తిరుపతి కపిల తీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి మకర వాహన సేవ మనోహరంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ శుభితంగా మకర వాహనంపై కొలువు తీర్చి కర్పూర నిరాజనాలు సమర్పించారు. అనంతరం శివనామ స్మరణలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు మకర వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల నిరాజనాలు అందుకున్నారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులకు ఆలయ ప్రాంగణంలో స్నపన తిరుమంజన సేవ రమణీయంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు శైవాగమ సంప్రదాయంలో సుగంధ భరిత ద్రవ్యాలతో ఆది దంపతులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాల ముగింపులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తన్నీరు అమృతోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆళ్వార్ల అగ్రగణ్యులు వైష్ణవ భక్త శ్రేష్ఠుడు నమ్మాళ్వార్ల పరమ పదోత్సవాన్ని భగవద్ రామానుజుల ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్లు చేసినట్లుగా చెప్పే విశేష ఉత్సవమే ఈ తన్నీరు అమృతోత్సవం. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఒక తిరుచిపై, అలాగే ఆండాలమ్మవారు ఒక తిరుచిపై, విశ్వక్సేనుల వారు ఒక తిరుచిపై, భాష్యకారులు కోరత్తాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచిపై, తీర్థ నమ్మాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచిపై కొలువుదీరి ఊరేగింపుగా ఆళ్వార్ తీర్థంగా వెంటికెక్కిన కపిల తీర్థం చేరుకున్నారు. అక్కడ వీరికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ముఖ మండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారు సపరివారంగా నమ్మాళ్వార్లు మండపానికి చేరుకుని ఆస్థానం స్వీకరించారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామివారు పిఆర్ గార్డెన్స్ ప్రాంగణానికి విచ్చేసి ప్రబంధ గోష్ఠి ధూపదీప నివేదనలు అందుకున్నారు. ఈ సందర్భంగా అంబారీపై ఊరేగింపుగా గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చిన తీర్థ జలాలతో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేరస్వామి, చిన్నజేరస్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సజ్జోన్ముక్తి పుణ్యస్థలంగా వెలసిల్లుతున్న ఈ ఆలయంలో భక్తుడికి పెద్దపీట వేస్తూ భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు పూజా ద్రవ్యాలు, పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా సమీపంలోని కైలాసగిరి కొండకు చేరుకున్నారు. అదేవిధంగా భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని ప్రత్యేక తిరుచుపై శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కైలాసగిరి కొండకు తీసుకువచ్చారు. అనంతరం ఇక్కడ ఉన్న కన్నప్ప ఆలయంలోని ధ్వజస్తంభానికి, కొడి వస్త్రానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజారోహణం జరిపి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని సప్తగిరిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సర్వాలంకార శోభితులైన జానకీరాములను వెంచేపు చేసి ఆగమోక్తంగా అర్చకులు కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ భక్తి పార్వశ్యంలో సీతారామ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంజలోని శ్రీ మంత్రకూట గోపీజన వల్లభ మందిరంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలు భక్తిరస భరితంగా జరిగాయి. మహిళలు ఎంతో నిష్ఠగా, మరింత శ్రద్ధగా అనఘాసమేత దత్తాత్రేయుణ్ణి వ్రత విధానంతో ఆరాధించి నివేదనలు సమర్పించారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగుతున్న స్వామివారి వాహన సేవలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. నవనవోన్మేషంగా జరుగుతున్న దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ఒకవైపు, ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రకరకాల పుష్ప తోరణాలు, వర్ణమయ విద్యుత్ దీప కాంతులతో కనువిందుగా తీర్చిదిద్దిన అలంకరణలు మరోవైపు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. శ్రీనివాస మంగాపురం తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కొంగు బంగారంగా నిలవైన పుణ్యధామం. ఎంతో పురాణ ప్రభావాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయంలో తిరుమల శ్రీవారి తరహాలోనే టీటీడీ అన్ని ఉత్సవాలను, ఊరేగింపులను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. అలంకార ప్రియుడైన స్వామివారి ఉత్సవాలంటే స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణం, మాడవీధులు, పరిసర ప్రాంతాలు కూడా అంతే అలంకార శోభితంగా దర్శనమిస్తూ ఉంటాయి. దీంతో శ్రీనివాస మంగాపుర క్షేత్రం పుష్ప శోభితంగా, విద్యుద్దీప వెలుగులతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. నింగిలోని తారాలోకం, భూలోకంలో దేవదేవుణ్ణి సేవించడానికి వచ్చాయా అన్న రీతిలో ఆలయ ప్రాంగణం కాంతులేనుతోంది. అల్లంత దూరం నుంచే శ్రీ కళ్యాణ వెంకన్న రాజగోపురం చిత్ర విచిత్ర వర్ణమయ కాంతులతో చూడముచ్చటగా దర్శనమిస్తోంది. ఇక ఆలయ ప్రాంగణమంతా పుష్పాలు, విద్యుత్ దీపాలు కలిపినట్లుగా పరిమళభరిత వెలుగుల తోరణాలతో భక్తులను కమ్మయుల్ని చేస్తోంది. ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపాలు వివిధ రకాల సుగంధభరిత సుమాల తోరణాలతో సూపరులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా ఆలయ ప్రాకారాలు, ముఖమండపం గోడలు విద్యుద్దీప వెలుగులతో ఆకాశంలోని చుక్కలన్నీ రంగుల లతామాలికలుగా మెరుస్తున్నాయా అన్నంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మాడవీధుల్లో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు వీక్షకులను చూపు తిప్పుకోనేట్టుండా చేస్తున్నాయి. మంగాపురానికి చేరుకుంటూనే ఆకట్టుకునే స్వాగత తోరణం శ్రీ అనంత పద్మనాభస్వామి, వామనావతారమూర్తి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల విద్యుద్దీప నమూనాలతో ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. ఆలయం వెలుపల ఉద్యానవనంలో ఉన్న పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయతతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లతలతో మరింతగా సొబగులను అద్దుకుని భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆలయ రాజగోపురానికి, ప్రాకారాలకు నక్షత్రమాలతో తోరణాలను కట్టారా అనేలా ఏర్పాటు చేసిన లైటింగ్ దృశ్యాలైతే సమ్మోహితులను చేస్తూ ఉంటాయి. ఇక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి పక్కన విశేషంగా ఏర్పాటు చేసిన 4 స్వాగత ద్వారాలు, రాజగోపురం ఎదురుగా నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం, ఆలయ రాజగోపుర విద్యుద్దీప నమూనా, పుష్కరిణి వద్ద శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎల్ఈడి స్క్రీన్ల వెలుగులు ఆలయానికి కొత్త కాంతులను నింపుతున్నాయి. ఇటు స్వామివారి వాహన మండపం పక్కనే లక్ష్మీ అమ్మవారు, ప్రధాన ద్వారం వద్ద పందేళ్లకు విద్యుత్ తోరణాలు, ఆలయ ప్రహరీ గోడ పొడవునా అలంకరణలు, మహద్వారం, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి ఏర్పాటు చేసిన వెలుగుల వన్నెలు వీక్షించిన ప్రతి ఒక్కరి హృదయం రాగరంజితమవుతోంది. శ్రీనివాస మంగాపురం ఆలయ దక్షిణ మాడవీధిలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వాగత తోరణాలు, పడమట మాడవీధిలోని పద్మావతి శ్రీనివాసులు, మహావిష్ణువు ఒక్కటేంటి, దేనికదే సాటిగా నిలుస్తూ యుగ యుగాల పురాణ సాక్షాత్కారాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా టీటీడీ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తలోకానికి అపారమైన ఆ స్వామి కృపతో పాటు మధుర జ్ఞాపకంగా మిగిలే ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సప్తగిరి ప్రాంతంలో కొలువైన శ్రీ కోదండ రామాలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుని ప్రియభక్తుల స్వప్న సాక్షాత్కారానికి నిలువెత్తు తార్కాణంగా ఇక్కడి శ్రీరామచంద్రమూర్తి ఆలయం పరిడవిల్లుతోంది. జనావాసాల మధ్యన నెలవైన కోదండ రామాలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జగదానంద కారకుడు, జానకీనాథుడు, సకల గుణధాముడు ఆ సీతాపతి,
శ్రీరామ జయరామ జయ జయరామ అని స్వచ్ఛమైన మనస్సుతో సేవించినంతనే పాపాలు పటాపంచలైపోతాయి. రాముని నామస్మరణ చేతనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ స్వామి వెలిసిన ఆలయాలు భక్తుల కల్పధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా పేరొందింది కరీంనగర్ సప్తగిరి ప్రాంతంలోని శ్రీ కోదండరామాలయం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు వెలసిల్లుతున్నారు. నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే నివాస ప్రాంతాల నడుమ కోదండరామాలయం కొలువుదీరి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించి మనసారా కోదండరామునికి మొక్కుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడిన గౌతమ్రావు, పాపిరెడ్డి, నరసింహారెడ్డి, రామ్రెడ్డి అనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో శ్రీనివాసుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా రామావతారంలో ఇక్కడ కొలువుంటానని, ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. పండితులకు విషయాన్ని తెలిపిన వీరు స్వామివారి ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక ఆలయంలోనికి అడుగు పెట్టగానే 25 అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. అంతరాలయంలో నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ఇక ఆలయ ఆవరణమంతా పచ్చదనంతో కలకలాడుతున్న తులసి, అశ్వర్ధ, వేప, జమ్మి వంటి పలు దేవ వృక్షాలకు భక్తులు నిత్య పూజాదికాలతో ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ఇక్కడే ఉన్న నాగశిరలకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కనుల పండువుగా సాగే మరో అపురూప ఆధ్యాత్మిక ఘట్టం సీతారాముల కళ్యాణోత్సవం. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆగమోక్తంగా జరిగే పుష్పయాగ మహోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని జానకీరాముల దీవెనలు అందుకుంటారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా సప్తగిరి కోదండరామాలయంలో ఎంతో రమణీయంగా నిర్వహిస్తారు. కోదండరాముడు మనోభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న ఈ దివ్యక్షేత్ర సందర్శనం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లా కంచన్పల్లిలోని శ్రీ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లన్న కళ్యాణాన్ని ఆలయ సంప్రదాయానుసారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా దేవరకొండపై వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తుల హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పులుగుర్తలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గౌరీవ్రత ఆరాధన జరిగింది.
వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజతో శాస్త్రోక్తంగా వ్రత పూజ చేయించారు. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసి దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ వాసుల ఆరాధ్య దేవత శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు వేడుకగా జరిగాయి. భక్తులు బారులు తీరి స్వయంగా లక్ష్మీదేవికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పూర్ణ మార్కెట్ రోడ్డులోని శ్రీ దుర్గాలమ్మ ఆలయం జాతర సందడితో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలతో శాకాంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ప్రహ్లాదపురంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి క్షీరాభిషేకాలు, రుద్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరవాసులు శ్రీ ఉమామహేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా కాన్వెంట్ జంక్షన్లోని శ్రీ యోర్నిమాంబ ఆలయంలో మాఘమాస పూజలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయానికి తరలివచ్చి దీపాలు వెలిగించి అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లోక కళ్యాణార్థం సామూహికంగా కోటి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అఖండ కోటి కుంకుమార్చన జరిపారు. మహిళలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ కుంకుమ పూజల్లో పాల్గొని లోకపావని సేవలో తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరజ్లను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి వయోలిన్ ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. కేరళకు చెందిన టిహెచ్ సుబ్రహ్మణ్యం వయోలిన్ కచేరి శ్రీవారి భక్తులను సమ్మోహితులను చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 13,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.